నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. మీ విషయమై నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చక్కటి మాటను ప్రభు చూపించారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతా వస్తుంటే చక్కటి విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. దావీదు చరిత్ర, దావీదు గురించి చక్కటి మాట బైబిల్లో రాయబడి ఉంది. ఆ మాట ప్రభు నాకు తెలియపరిచినప్పుడు ఇవన్నీ చక్కగా నేను ధ్యానం చేసి మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను సంసిద్ధుడై ఉన్నాను. ప్రభు మనతో మాట్లాడతారు. బైబిల్లో మనం చూస్తుంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వాక్యం 13వ వాక్యం మనం చదువుకుందాం. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట నెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం గమనించవలసిన, ధ్యానించవలసిన సంగతి ఏంటంటే దావీదుకు పోయిన చోట నెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. ఆమేన్. రెండవదిగా 13వ వాక్యంలో చూస్తుంటే కింద వరుసలో దావీదు పోయిన చోట నెల్ల యెహోవా అతనిని రక్షించెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ వాక్య భాగములో మనం గమనించవలసిన సత్యం ఏంటంటే దావీదు వెళ్ళిన చోట నెల్ల సృష్టికర్తైన దేవుడు సహాయం చేస్తా వచ్చాడు. రెండవదిగా దావీదు పోయిన చోట నెల్ల యెహోవా రక్షిస్తా వచ్చాను. ఆమేన్. ఆయన సహాయం చేసే దేవుడు, రెండవదిగా రక్షించే దేవుడు. మనందరికీ సహాయం చేసేవాడు సర్వప్రపంచములో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరే. ఆమేన్. ఆయన మనకు సహాయము చేస్తారు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి బైబిల్ గ్రంథం చెప్తున్నట్లుగా రక్షించి కావలివారుగా ఉంచి దేవదూతల్ని రక్షిస్తాడు. రక్షించుటకు సమర్థుడు, సామర్థ్యము కలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎందుకు దావీదుకు సహాయం చేశాడు? మరి అందరికీ సహాయం చేస్తాడా? అందరికీ చేయడు. నేను చెప్తున్నా ఖచ్చితంగా అందరికీ చేయడు. మరి అందరినీ రక్షిస్తాడా? అందరినీ రక్షించడు. ఆయన నశించిపోతున్న వారిని వెదకి వెదకి రక్షించడానికి వచ్చాడు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు. అయితే వెదకుచున్నప్పుడు నువ్వు ఆయనకు దొరకాలి, అప్పుడు రక్షిస్తాడు. ఆమేన్. అందరినీ రక్షిస్తాడు ఎప్పుడు? ఆయన వెదకుచు ఉన్నప్పుడు ఆయన చేతులకు వచ్చేసేయాల, ఆయన కౌగిట్లకు వచ్చేసేయాలి మనమంతా, అప్పుడు ఆయన రక్షిస్తాడు. ఆయన వెదకుతూ ఉన్నప్పుడు, ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను నా కుమారుడా, నా కుమార్తె, మై సన్, మై డాటర్ అని పిలుస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపుకు మనం విధేయులు కాకుండా, ఆ పిలుపుకు మనం అవిధేయతను చూపుతూ ఈ లోకంలో కొనసాగితే ఆయన రక్షించడు. కనుక దావీదు వెళ్ళిన చోటల్లా సహాయం చేస్తూ వచ్చాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఉజ్జియాకి అందించిన దేవుడు దావీదు కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తూ వచ్చాడు. దావీదు వెళ్ళిన చోటల్లా యెహోవా రక్షించినట్లుగా మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించాలని ఉద్దేశించిన వారమైతే లేఖనాల్లో దావీదుని ఎందుకు రక్షించాడంటే మొట్టమొదటగా మీరు రాసి పెట్టుకోండి, దావీదు అనగా ప్రియుడు. ఆమేన్.
దావీదు అనగా దావీదు పేరుకు అర్థం ఏంటంటే ప్రియుడు. ఇప్పుడు దావీదు దేవునికి ఎవరు? ప్రియుడు. అందుకు ఆయన సహాయం చేస్తూ వచ్చాడు, ప్రియుడు కనుక రక్షిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనల్ని కూడా యేసయ్య రక్షించాలంటే యేసయ్యకు మనం ఏమవ్వాలి? ప్రియమైన వారంగా తీర్చిదిద్దబడాలి, ప్రియులుగా మార్చబడాలి. ప్రియుల గురించి చక్కటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వన్ని విషయములలో సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతూగుచు ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు కొరకు చెప్తున్నాడు భక్తుడు? ప్రియుడైన ప్రియమైన వారితో చెప్తున్నాడు. ఎవరైతే దేవునికి ప్రియులై ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారో, ఎవరైతే దేవుని అడుగుజాడల్లో నడుస్తారో, వారికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేస్తాడు. వారు నిధులను నింపుతాడు, వాళ్ళ సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగు చేస్తాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. పాడండి. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే. నాగై కొనడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే. దెబ్బలను అనుభవించినాడే. సరి భారవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేనిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశోధుడికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశోధుడికి సరి హారవరు నా ప్రియుడైన యేసయ్యకు. పాడాలి. ఆమేన్. నెమ్మది కలుగ చేయువాడే యేసయ్యా. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. నా చిరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలో వెళ్ళ శిలువలో నలికి కరిగినాడే. నా చిరు వ్రతము ఆమెన్ జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలో వెళ్ళ శిలువలో
నాలేకి కరిగినాడే. నా కై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నా కై అతి త్వరలో మహిమతో రానయుల్లవడే. సరి ఆరవరు సరినారవరు 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 నా ప్రియుడైన యేసయ్యకు నా పరుడైన ఏ సయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దును లేని పరిశుద్ధునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి నా ప్రియుడైన యేసయ్యకు హల్లెలూయా. చేతులు ఎత్తండి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆరోగ్య ప్రదాతైన యేసయ్య మనకు ఆరోగ్యము దయ చేయునుగాక, సహాయము చేయునుగాక, రక్షించునుగాక, కాపాడునుగాక, ఆశ్చర్యకరముగా పోషించునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇక మనం ఏ మనుషుల వైపు చూడకూడదు. ఆయన సహాయం చేస్తాడు, ఆయన రక్షిస్తాడు. తన దేవదూతలను పంపించి 34 కీర్తనలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. తన దూతలను పంపించి ఆయన మనల్ని చుట్టూ కావలి వారిగా ఉంచి రక్షిస్తాడు, కాపాడుతాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన చెప్పినట్టు నడవాల, ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టు ప్రవర్తించటం ప్రారంభించాలి. దావీదుకు సహాయం చేస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు గల కారణం ఏంటంటే దావీదును దేవుడు గొర్రెల దొడ్డిల్లోంచి పురిలారా బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. ఆ తరువాత చాలా గొప్ప గొప్ప కార్యాలు దావీదు జీవితంలో చేస్తూ వచ్చాడు. ఇవన్నీ చేయటానికి ప్రబలమైన కారణం ఏంటంటే దావీదు దేవునికి ప్రియుడు. అంతే, ఏమక్కల, మనము కూడా దేవునికి ప్రియులమై ఉంటే నిశ్చయముగా 100% మనకు ఆయన సహాయం చేయబోతున్నారు. ఆమేన్. రెండవదిగా 100% మనల్ని రక్షిస్తాడు. ఈ కరోనా వైరస్లో నుండి మనల్ని రక్షిస్తాడా? రక్షించడుకు నా యేసు శక్తిగల దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇవన్నీ నాతాను ప్రవక్తకి చెప్పి దావీదు చెప్తా ఉన్నాడు, దేవుడు కూడా చెప్తా ఉన్నాడు. అయ్యా, ఇన్ని కార్యములు చేసిన నా దేవాది దేవునికి ఒక మందిరం నిర్మించాలనుకుంటున్నానయ్యా అని ప్రవక్త చెప్తే నీకు వచ్చిన ఆలోచన మంచిది దావీదు మహారాజా, నీకు వచ్చిన ఆలోచన చెప్పునే మందిరాన్ని కట్టించు అన్నాడు నాతాను ప్రవక్త. అనేసి అట్లాగా ఆయన గుడారంలోకి వెళ్ళాక వెంటనే యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని వాక్కు ప్రవక్త అయిన నాతానికి ప్రత్యక్షమైంది. నాతాను, దావీదు మందిరం కట్టడానికి వీరులేదు, ఆయన చేతులు రక్తం ఒలికించినాయి, తన గర్భాన పుట్టబోతున్న తన కుమారుడు సులోమాను నా మందిరాన్ని కడతాడు. దావీదు, నేను గొర్రెల దొడ్లోంచి తీసుకొచ్చాను, దావీదు పట్ల నేను ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాను, శత్రువుల్ని అంతమార్చాను, దావీదు పట్ల ఎన్నెన్నో గొప్ప కార్యాలు నేను చేస్తూ వచ్చాను. నాతాను, ఈ విషయం వెళ్ళి దావీదుకు తెలియపరచు,
తన సంతతిని ఆశీర్వదించబోతున్నానని చెప్పు, తన సంతతిని స్థిరపరచబోతున్నానని చెప్పు. దావీదు యొక్క సంతతిలో ఉన్న ప్రతి కుమారుడు కూడా ఈ ఇశ్రాయేలు దేశం మీద సింహాసనం మీద ఎన్నటెన్నటికీ కూర్చునే ఉంటాడని చెప్పు. దావీదు సింహాసనమును నేను స్థిరపరచబోతున్నానని చెప్పు. ఇట్లాంటి విషయాలు ఎన్నో సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు తెలియపరిస్తే దావీదు, మీరు ఇంటికి వెళ్ళిందరికి చదువుకోండి 17వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథంలో, అక్కడ చక్కటి మాట అంటాడండి దావీదు. ఆ మాట మనం అందరం అనాల. ఇప్పుడు బాగా ఆశీర్వదించబడ్డామే, మనం అందరం అనాలి. ఏమని? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబము ఏపాటిదయ్యా. ఇన్ని మాటలు నాకు నువ్వు తెలియపరుస్తా వచ్చావే, ఇంతగా నేను హెచ్చించబడ్డకు, ఆశీర్వదించబడ్డకు, అభివృద్ధి చెందుటకు నేను ఎంతటి వాడిని, నేను నా కుటుంబము ఏపాటిది, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈ విధంగా నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించావు, రాజుగా నిలబెట్టావు, నేను ఎంతటి వాణ్ణి అని తన్ను తాను తగ్గించుకున్నాడు దావీదు. ఆమేన్. తగ్గించుకున్నవారు చెప్పాలి, చెప్పాలి మీరు. హెచ్చించబడుదురు గాక, హెచ్చించుకున్నవారు బయటకు నెట్టివేయబడుదురుగాక. దేవుని కంటే కొంత కొంచెం హెచ్చించుకుందండి లూసిఫర్ అనే దేవదూత. అప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ దేవదూతని? ఒక్క తన్ను తన్నాడు అంతే పరలోకం నుండి. వాడు వచ్చి భూలోకంలో పడ్డాడు, ఆడే సాతానుగాడు అయ్యాడు. ఆ లూసిఫర్ అనే దేవదూతే అపవాదిగా తీర్చిదిద్దపడి లోకమంతటిని సర్వ ప్రపంచాన్ని గడగడ గడగడ వణికిస్తున్నాడు. ఇప్పుడు బైబుల్ చెప్తుంది సత్యం, లోకమంతయు సర్వ ప్రపంచమంతయు కూడా దుష్టునితో నిండు ఉన్నది. దేంతో నిండుంది? అపవాదితో నిండుంది. అందుకే బైబుల్ చెప్తుంది పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరించునుగాక. ఆమేన్. అలాగని మనము పాపము చేస్తాం ఉండొచ్చా? పాపాన్ని చేయకూడదు. దావీదుకి సహాయం చేయడానికి ప్రబలమైన కారణం దావీదు అంతగా తగ్గించుకున్నాడు. రెండవదిగా మనం చూస్తుంటే దావీదు చరిత్రలో అతడు రాజుగా ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న రోజుల్లో సైనికులంతా యుద్ధంలో ఉన్నారు. సైనికులు, రథాధిపతులు, శతాధిపతులు అందరు యుద్ధంలో ఉంటే రాజు ఎక్కడుండాలి? యుద్ధంలో ఉండాలా? యుద్ధంలో ఉండవలసిన వాడు గొర్ర పెట్టి నిద్రపోయి రాత్రి అంతా తెల్లవారుతుండగా అరుణోదయాన్ని చేసుకుందామని పైకి వెళ్ళాడు. పోనీ పైకి వెళ్ళినాడు, యెహోవా దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాడా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు, భూమి మీదకి చూశాడు, ప్రకృతిని చూశాడు, చెయ్యిని నేరాన్ని చేసేసాడు, పాపములో పడిపోయాడు. అప్పుడు నాతాను ద్వారానే మాట్లాడాడు. ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే దావీదు రాజా అన్న వెంటనే, ఒక వ్యక్తిని నువ్వు పాపం చేస్తున్నావు, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో. ఉండక దైవ సేవకుడు మీకు చెప్పాడనుకోండి, అప్పుడు మీరేం చేస్తారంటే అలుగుతారు. నన్ను ఎంత మాట అంటాడా పాస్టర్ గారు, అసలు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత మేలు చేస్తా వచ్చాను ఈ పరిచర్యలో అని మనుషులమైన మనం అంటాం. దావీదు మహారాజు అలాగ అనలేదండి. నాతాను ఎప్పుడైతే గద్దింత వస్తాడు నువ్వు పాపం చేసావని, వెంటనే పశ్చాత్తాప్తుడై ఆమేన్ కన్నీళ్లు విడుస్తూ, అతడు రాజు కదా, నన్ను అంత మాట అంటావా, నీ అందు చూస్తా, నీ సంగతి తేలస్తా, రాజు అండి. రాజు తలుచుకుంటే దెబ్బలకు
కొదువ అన్నట్టుగా రాజు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. అయితే తాను చేసిన అతిక్రమం, తాను చేసిన పాపం దేవుడు ప్రత్యక్షపరిచిన వెంటనే దైవ సేవకుడి ద్వారా పశ్చాత్తాప్తుడై కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. పరుపు తేలేటంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అదే మనం 51వ కీర్తనలో చదువుతాం. 51వ కీర్తనలో దావీదు కన్నీటి ప్రార్థన, దావీదు పశ్చాత్తాపపు ఒప్పుకోలు చదవండి. 2వ వాక్యము నుండి నా దోషము పోవునట్లు. 51వ కీర్తనలో 2వ వాక్యము నుండి మనము 12వ వాక్యం వరకు గనగనగా చదివేసేయండి. నా దోషం పోవునట్లు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా పాపం పోవునట్లుగా పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉంది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి కేవలము దేవా నీకే విరోధంగా పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుగా ప్రవర్తిస్తూ వచ్చాను. నా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గుపడదు. నువ్వు ఆజ్ఞిస్తున్నప్పుడు నువ్వు నా ఎదుట నీతి మంత్రుడు కనబడుతున్నావు. తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగుడుపడదు. నువ్వు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలముడుగా కనబడతావు. నేను పాపంలో పుట్టిన వాడును, నేను పాపములో పుట్టానయ్యా. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు దేవా యెహోవా. నువ్వు అంతరంగములో నా అంతరంగ స్వభావంలో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయదు, నా ఆంతర్యం నాకు జ్ఞానాన్ని తెలియపరుస్తావు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం ఇసోపుతో నా పాపాన్ని పరిహరించు. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, మంచు కంటే తెల్లగా ఉన్నట్టుగా నన్ను కడుగు, శుద్ధి చేయి, పవిత్రపరచు. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, ఉత్సాహ సంతోష గానములు నాకు వినిపించు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నువ్వు విరిచిన ఎముకలు, నేను పాపములో పడిన అనుభవాలు, నా పాపము నుంచి విడుదల పొంది నా ఎముకలు హర్షిస్తాయి. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా పాపానికి విముఖుడవు కమ్ము. నా దోషములన్నింటిని తుడిచివేయము, తుడిచివేయము దేవా. దేవా నా శుద్ధ హృదయం కలుగు చేయము, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నా అంతరంగమునందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఇంకొక మాట కూడా ఉంటుంది, నీ సన్నిధిలో నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి, నన్ను త్రోసి వేయొద్దు. పరిశుద్ధాత్మ నా యందు, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నాలో నుండి తీసివేయొద్దు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. నీ ఆనందాన్ని, నువ్వు నాకు కలుగు చేసిన రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు కలుగు చేసి, నాకు కలుగు చేసి నన్ను దృఢపరచుము, నన్ను దృఢపరచు, స్థిరపరచు, బలపరచు అని ఈ 2 నుండి 12 వరకు పశ్చాత్తాపపు ఒప్పుకోలు. సర్వ ప్రపంచములో నా ప్రియ సహోదరి సహోదరులారా, చేసిన అతిక్రమాల విషయమై, చేసిన అవిధేయతతో కూడిన అనుభవాల విషయమై, దావీదు వలె, ప్రియుడైన దావీదు వలె ఎవరైతే పశ్చాత్తాపపు ఒప్పుకోలు కలిగి పశ్చాత్తాపపు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు నాట్లో నుంచి తొలగించయ్యా, నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యయ్యా, అయ్యా అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తొలగించొద్దయ్యా. సమ్మతి గల మనస్సు, అందరితో ఐక్యత గల మనస్సు, అందరితో ప్రేమగా ఉండే మనస్సు నాకు దయచేయి అని ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపు ఒప్పుకోలు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటామో అట్లాంటి వారికి నా దేవుడు సహాయము చేయునుగాక. అట్లాంటి వారిని నా దేవుడు, నా యేసయ్య తన దూతలను పంపించి రక్షించునుగాక, కాపాడునుగాక, ఈ వైరస్ల్లో నుంచి విడుదల కలుగు చేయునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన విడుదల చేస్తాడు. ఒక గొప్ప ఆనందాన్ని ఆయన ఇచ్చే ఆనందం అసలు నోటుతో చెప్పేది కాదండి. ఆయన ఇచ్చే ఆనందం భార్య ఇవ్వదు, భర్త ఇవ్వడు, పిల్లలు అసలు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు. ఎన్నడు ఎన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ,
ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందుంచలేనిది తల్లి తండ్రుల ప్రేమ నీనవలె గతియించును అన్నదమ్ముల ప్రేమ కలలా కరిగిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది హల్లెలూయా ఈ ప్రేమ గురించి పాడమంటే సాయంత్రం వరకు పాడతా ఎందుకంటే ప్రేమ మీద పరిశుద్ధులు భక్తులు ఎన్నెన్నో విధాలుగా రాశారు మరణము కంటే బలమైనది ఆయన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ విడువని ప్రేమ ఎడబాయని ప్రేమ యేసయ్య ప్రేమ అగాధ సముద్ర జలములైనా నా యేసు ప్రేమ నుండి ఎవరిని ఎడబాప నేరవు అదే పౌలు గారు చెప్తున్నాడు వస్త్రహీనత అయినా ఉపద్రవాలైనా కరువైనా ఖడ్గమైనా మరణమైనా జీవమైనా నా యేసు ప్రేమ నుండి ఉన్నవి అయినను రాబోవుచున్నవైనను శ్రమ అయినను ఖడ్గమైనను నా యేసు ప్రేమ నుండి ఎవ్వరు మనల్ని ఎడబాపరు కాదు హల్లెలూయా ఎడబాప నేరరు అట్లాంటిది జీజస్ ఈజ్ లవ్ ఆమేన్ మనం యేసయ్యను ఎంతగా ప్రేమిస్తామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తాడు దావీదుకు సహాయం చేయడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ప్రియుడు దానియేలు రాజుకి ఎవరు బహుప్రియుడు ఏ ప్రియుడు బహుప్రియుడు దావీదు దేవునికి ప్రియుడైతే దానియేలు భక్తుడు రాజుకెవరు బహుప్రియుడు దేవునికి ఎందుకు దానియేలు బహుప్రియుడిగా ఉన్నాడు దానియేలు రాజు భోజనం తిని తన్ను అపవిత్రపరచుకోకూడదని పవిత్రతను కోరుకున్న వ్యక్తి పవిత్రత ఎక్కడుంటుందో పరిశుద్ధత ఎక్కడుంటుందో నా యేసు అక్కడ కొలువై ఉందురుగాక ఆమేన్ నీ హృదయం పవిత్రంగా ఉందనుకో మన జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నామనుకో ఏ అపవిత్రమైన వాటిని మన లోపలికి పంపించకుండా ఏ అపవిత్రమైన దుర్భాషలు మన నోటితో మాట్లాడకుండా ఏ అపవిత్రమైన మాటలు మనం పలకకుండా మన పెదవుల్ని మన నోటిని నగదుగా వాడుకుంటూ పవిత్రంగా మాట్లాడుతూ యథార్థంగా జీవిస్తూ పవిత్రమైన మార్గాల్లో మనం కొనసాగుచున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవాతి దేవుడు మనం ఆరాధించుకుంటున్న యేసయ్య మనలో ఉంటాడు అందుకే దావీదు అంటున్నాడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయొద్దయ్యా సమ్మతి గల మనసు ఆమేన్ హల్లెలూయా నాకు దయచేయమంటాడు
ఎంత పవిత్రతను కోరుతామో, ఎంత పరిశుద్ధంగా ఉంటామో, అంతగా దేవుడు తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ వ్యవసాయ రంగములో, నీ చేతి వృత్తిలో నా యేసు సహాయం చేస్తాడు. ఆమేన్. మన గిన్నె నిండి పొరలుతుంది. పాస్టర్ గారు, వ్యాపారం సరిగ్గా జరగట్లేదు, ప్రార్థన చేయండి అంటారు చాలామంది. పాస్టర్ గారు, నా ఉద్యోగంలో చాలా సమస్యలు వస్తున్నాయి, నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఎందుకు వస్తాయి సమస్యలు? ఎందుకు వస్తుంది దరిద్రత? ఎందుకు వస్తుంది వ్యాపారములో దీనస్థితి? ఎందుకు వస్తుంది అంటే సంథింగ్ రాంగ్. దాన్ని గుర్తించి నువ్వు పరిశోధించి, నా వ్యాపారం, నా వ్యవసాయం, నా ఉద్యోగులు ఈ సమస్యలు రావడానికి ప్రబలమైన కారణాలు ఏంటి అని నువ్వు వ్యక్తిగత జీవితంలో, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు దేవుని సన్నిధిలో మొకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ వ్యాపారం కుంటిపట్టడానికి కారణమేమిటో, నీ ఉద్యోగంలో నీకు సమస్యలు రావడానికి కారణమేమిటో, నీ వ్యవసాయ రంగంలో తెగులు పట్టి చీడ పురుగుల చేత నీ వ్యవసాయం పాడైపోవటానికి ప్రబలమైన కారణమేంటో చూపిస్తాడు ఆయన. చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపపు ఒప్పుకోలు కలిగి దావీదు వలె కన్నీళ్లు విడిస్తూ, కడుగయ్యా నా పాపాన్ని పరిహరించు, పరిశుద్ధపరచమని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటామో ఆయన మన జీవితాల్ని నూతనపరుస్తాడు. ఆమేన్. మన పాపాలన్నిటినీ తొలగిస్తాడు, పరిహరిస్తాడు. తొలగించి ఒక గొప్ప నెమ్మదిని, ప్రశాంతతను, క్షేమాన్ని కలుగు చేయటమే కాకుండా ప్రియులారా, మన వ్యాపారాన్ని మళ్ళా నూతనపరిచి వృద్ధిలోకి తెచ్చునుగాక. ఆమేన్. నువ్వు ప్రారంభ దినాల్లో ఎట్లా జీవించావో యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ఆ ప్రారంభ దినాల్లో నీ వైరాగ్యం, నీ వైవాహిక జీవితం, యేసయ్య మీద ఉన్న నీ వైవాహిక జీవితం, నీ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభ దినాల్లో ఎలాగున్నాయో నువ్వు చనిపోయేటంత వరకు, మనం మరణించేటంత వరకు అది అంతకంతకు వృద్ధిలోకి రావాలి, అంతకంతకు వేరు పారాలి. ఇప్పుడు క్రైస్తవ లోకములో ఉన్న నానుడు ఏంటంటే ఇది లేదు. ప్రారంభ దినాల్లో గంట ప్రార్థన చేసే మనిషి సహోదరి ఇప్పుడు 10 నిమిషాలు కూడా చేయట్లా. ప్రారంభ దినాల్లో 2 గంటలు చేసే సహోదరుడు ఇప్పుడు 5 మినిట్స్ కూడా ప్రార్థనలు ఉండలేకపోతున్నాడు. కారణం ఐక విచారములు. కారణం మనిషి జీవితంలో జ్వరబడిన అపవాది తంత్రములు. అందుకే పౌలు గారు అంటాడు, మనము అపవాది తంత్రములు ఎరగని వారముగా ఉండకూడదు, ఎరిగిన వారమై జీవించాలని చెప్తాడు. ఎరిగిన దావీదు తన చేసిన పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకోలు కలిగి ప్రార్థించిన వెంటనే దావీదు అప్పుడు తప్ప మరొక పాపం చేయలేదండి. దేవుడు పాపాన్ని క్షమించి ఇంచుమించుగా 40 ఇయర్స్, 40 ఏండ్లు చాకచక్యముగా, ప్రియులారా 7 సంవత్సరాలు 6 మాసాలు హెబ్రోన్లో, 33 సంవత్సరాలు ఎరుషలేములో ఏకఛత్రాధిపతిగా చాకచక్యంగా దావీదు పరిపాలన చేస్తూ వచ్చాడు. దానికి ప్రబలమైన కారణం ఏంటంటే దేవుడు దావీదుకు సహాయం చేస్తూ వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దావీదుని రక్షిస్తూ వచ్చాడు. పశ్చాత్తాపపు ఒప్పుకోలు కలిగి ఉన్నాడు, దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. మూడవదిగా మనం బైబిల్లో చూస్తుంటే సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. గాడిదలు మేపు గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళిన సౌలుని దేవుడు అభిషేకించి మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు ఇస్రాయేల్ ప్రజలకి. బెన్యామీను గోత్రికుడైన కీసు కుమారుడైన సౌలుని. అయితే సౌలు పరిపాలన అయిపోయింది. తాను చేసిన అవివేక పనిని బట్టి సౌలు రాజ్యాన్ని, రాజ్యములోంచి సౌల్ని తొలగించి
తరువాత రెండవ రాజుగా దావీదుకు దేవుడిచ్చాడు. అపోస్తుల కార్యంలో మనం చూస్తుంటే 13:22 చదివితే 21-22 చదవండి. అపోస్తుల కార్యం 13:21-22 వాక్యాలు చదువుకుందాం. ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా న్యాయాధిపతులు సమూయేలు ప్రవక్త న్యాయాధిపతికున్న దినాల్లో అతడు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని వాళ్ళు వేడుకున్నప్పుడు ఆ తరువాత దేవుడు బెన్యామీను గోత్రీయుడును బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడునైన సౌలును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసి 40 సంవత్సరాలకు రాజుగా దయచేసెను. తరువాత అతనిని తొలగించి తరువాత సౌలు చేసిన అవివేక యుక్తములైన కార్యక్రమాలను బట్టి సౌలు నడుచుకున్న అవివేకపు నడకను బట్టి ప్రిలారా సౌలు ప్రభుత్వాన్ని సౌలు రాజ్యముల రాజరికాన్ని తొలగించి తనకు దావీదును వారికి రాజుగా ఏర్పరచను. తన మరి దావీదుని రాజుగా ఇశ్రాయేలు ప్రజలకి ఏర్పరచను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దావీదును గూర్చి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవాతు దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. మన గురించి ఎవరు ఇస్తున్నారు సాక్ష్యం? ఏమండి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు మన గురించి? ఏసన్న గారు ప్రారంభించిన రోజుల్లో ఇట్లాంటి ఒక టేబుల్ చేయించుకోవాలని ఆశపడి ఒక చిన్న టేబుల్ నెల రోజులు కానుకలన్నీ పోగుబెట్టి ఆ రోజులు 5 పైసలు 10 పైసలు పావల ఎన్ని కానుకలు పోనుబెట్టి ఆ టేబుల్ తయారు చేసే ఆ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాడంట ఇంటికి డబ్బులు నెల దినాలు పోగుబెట్టుకొని. అప్పుడు పరిస్థితులు అయ్యి ఎస్ఎన్న గారు ఆ టేబుల్ తయారు చేసే కార్పెంటర్ ఇంటికి వెళ్తే ఉదయాన్నే ఆయన లేడు, భార్యగారు ఉన్నారు ఇంట్లో. అమ్మా మేస్త్రి గారు లేరా అన్నారంట ఏసన్న గారు. ఆమె అంటుందంట సాక్ష్యం ఏమి అంటది, ఆ సచ్చినోడు ఎక్కడికి పోయాడో మాకు తెలియదయ్యా. ఏంటమ్మా అంత పెద్ద మాట అనేసావు, మేస్త్రి గారు నీ భర్తే కదా, ఆ సచ్చినోడు ఎక్కడికి పోయాడో నాకు తెలియదు అంటే ఏంటమ్మా అంటే, అయ్యా నాకు ఇంతమంది పిల్లలు, నేను అంతంత మాత్రమే మధ్యతరగతి కుటుంబం మాది, ఆయన కష్టపడితేనే మాకు అంత అన్నం పెట్టగలడు. కష్టపడతాడయ్యా, చాలా టాలెంట్ పర్సన్, నైపుణ్యత కలిగిన వ్యక్తి మా భర్త గారు, ఏ వస్తువైనా చాలా చక్కగా చేస్తాడు. అయితే ఉపయోగం ఏంటయ్యా సాయంత్రం వరకు కష్టపడి అగో ఆ ప్రసాద్ దగ్గరికి పోతాడయ్యా? ప్రసాద్ ఆయన స్నేహితుడమ్మా, ఆయన స్నేహితుడా ప్రసాద్ అంటే ఉంటుంది, ప్రసాద్ అంటే స్నేహితుడు కాదయ్యా, ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. మీరు చాలామంది బీపీ అంటారు, ఉంటుంది బీపీ మీకు చాలామంది తెలుసు, బీపీ ఐబీపీ లో బీపీ. బీపీ అంటే ఏంటి చెప్పన? భార్య పోరు. బీపీ అంటే ఏంటి చెప్పన? భర్త పోరు. బీపీ అంటే ఏంటి చెప్పన? బిడ్డల పోరు. ఇట్లా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రపంచంలో, కష్టాజీతం అంతా త్రాగి వ్యసనాలకు లోపడి జీవితాలు చేతులార పాడు చేసుకొని ఫుల్గా తాగి ఎక్కడ పడిపోతాడు రోడ్డు మార్చంలో తెలియదయ్యా. ఎక్కువైపోయి కక్కుకుంటాడయ్యా, కక్కుకుంటే కుక్కలో వచ్చి సహజీవనం చేసి ఆ కుక్కలో ఆ మూతిని ఆ కక్కిందంతా నాకు మూతి కడుకొచ్చి ఈ మూతి నాకుతుంటే పెద్దమ్మాయి పెట్టుకున్న ముద్దులు చాలే ఇక ఆపు అంట పెద్దమ్మాయిని అంటాడయ్యా. మరి సచ్చినుడు కాదు బతికినుడు ఎలాగవుతాడయ్యా చూడండి. భార్య చెప్తుంది
ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం ఎలాగుంది? పెద్ద పాస్టర్ గారు, గొప్ప దైవజనులు గొప్ప సేవ చేశారు. ఇంచుమించు 45 ఇయర్స్, 45 ఏళ్ళు గొప్ప సేవ చేశారు ఆ దైవజనులు. ఈ మధ్య కాలంలో గత నెలలోనే ప్రభుదరికి వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ గారు చెప్తూ ఉండేవారు, సాక్ష్యము లేకపోతే మోక్షము లేదు. ఏ ఒక్కరికైనా సాక్ష్యము లేదనుకోండి, వారికి ఏమి లేదు, మోక్షపురానికి వెళ్ళలేదు. అందుకే మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మనందరినీ సాక్షులుగా నిలబెట్టనుగాక. హల్లెలూయా. దావీదు గురించి చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు సృష్టికర్తైన దేవాతి దేవుడు. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, మొట్టమొదటిగా. రెండవదిగా, అతడు నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. మూడవదిగా, దేవుని చిత్తమును దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు. అతని గురించి సాక్షాత్తు దేవాతి దేవుడు సాక్ష్యమిస్తున్నాడండి. అందుకే తన ఇష్టానుసారుడైన మనుషుడు కనుక దావీదు, ప్రిలారా సహాయం చేస్తూ వచ్చాడు. వెళ్ళిన ప్రతి చోట ఏ అపాయానికి గురవ్వకుండా, ఏ తెగులుకి గురవ్వకుండా, శత్రువు కంట పడిన వెంటనే శత్రువు కబంధ ఆస్తాల్లో ఆహుతైపోకుండా దావీదుని రక్షిస్తూ వచ్చాడు. సొంత మామగారే దావీదుని ఏం చేయాలనుకున్నాడు, కత్తితో ఈట విసిరి పొడిసి చంపేయాలనుకున్నాడు సౌలు. 2-3 సార్లు ఈట విసిరాడని రాసి ఉంది బైబిల్లో. అయినా దేవుడు రక్షించెనో. ఆమేన్. మా సహోదరులు ఉన్నారు సల్మాన్ గారు, నిజం చెప్తున్నాను మీకు అబద్ధం కాదు, ఆ అన్నే చెప్పాడు నాకు 2008 అనుకుంటాను. పాల్గుట్ల ఏరియాలో వాళ్ళు కాపలాకి వెళ్ళారు చాలామంది. అక్కడ అన్నలు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారని వాళ్ళకి సమాచారం వస్తే వీళ్ళంతా వెళ్ళారు 200 మంది ఇంచుమించుగా పోలీస్ శాఖ వారు. ఆయన చెప్పింది మీకు చెప్తున్నా, అందరూ గన్ పట్టుకున్నారు, అందరూ తుపాకులు పట్టుకున్నారు, వారీగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్న కూడా గన్ పట్టుకుని అంతవరకు నిలబడి ఉన్న వ్యక్తి ఎందుకో మరి కాళ్ళు లాగనియో నడిచి నడిచి అలిసిపోయాడో, తుపాకు పట్టుకుని పడుకుని ఉన్నాడంట. ఆయన చెప్పిందే మీకు చెప్తున్నా, 2008 జరిగిన చరిత్ర ఇది. ప్రిలారా, అంతవరకు నిలబడిన ఉన్న వ్యక్తి విత్ ఇన్ సెకండ్స్లో పడుకొని, ఎప్పుడైతే తుపాకును గురిపెట్టి వాళ్ళని గురిపెడతా ఉన్నాడో, ఒక గుండె వాళ్ళు కాల్చిన తూట వచ్చి ఆయన ఎంటుకులు రాసిపోయిందని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజం చెప్తున్నాను, ఇది కథ కాదు, జరిగిన చరిత్ర చెప్తున్నా. ఆ సమయంలో సహోదరులు నిలబడి ఉంటే ఏమవును, అది తిన్నగా వచ్చి గుండెకి తగులును. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. దేవుడు రక్షించెను, చప్పట్ల కొట్టండి గట్టిగా, దేవుడు రక్షించెను. ఈ వైపాల్యములో అప్పుడు 8 మంది అన్నలు చచ్చిపోయారు, మీకు గుర్తుందో లేదో. లారీ మీద వేసుకొచ్చారు ఎర్రగుండపాలానికి. ఆ దెబ్బతో దేవుడు ఏరియాని పరిశుద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ భయానకమైన పరిస్థితులు ఈ పరిసర ప్రాంతాల్లో లేకుండా ప్రభు నిర్మూలపరిచాను, ప్రభు మనందరినీ రక్షించాను, ప్రభు మన కాపాడాను. ఆయన కాపాడకపోతే మనము కాపాడబడలేము అనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. చాలా బి కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండాలా. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించి మనల్ని కాపాడి రక్షించాలని ఉద్దేశించిన వారమైతే మనమందరం కూడా దేవునికి ఇష్టులుగా ఉండాలి. ఆమేన్. దావీదు తన ఇష్టానుసారుడైన మనుషుడు, దేవునికి ఇష్టులుగా ఉన్న మనుషులు. దేవునికి ఇష్టులెవరు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు.
మరి దేవునికి ఇష్టులు ఎవరు? సత్యవర్తనులు, సత్యాన్ని వెంబడించేవారు, సత్యము కొరకు ప్రాకులాడేవారు, సత్యము కొరకు పోరాడేవారు, సత్యము నిమిత్తం సత్యానికి స్తంభాలై, సత్యమునకు ఆధారమై జీవము గల దేవుని సంఘములో నిలబడేవారు ఆయనకి ఇష్టలు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. నిలిచి ఉన్నవారు, స్థిరమైన మనస్సు కలిగిన వారు ఆయనకి ఇష్టలు. ఇంకా ఎవరు ఇష్టలు? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే ఇప్పుడు ఇష్టలు ఎవరు? దేవుని గాయాల్లో ఉన్న స్వస్థత కొరకు ఆధారపడి విశ్వాసముతో ఎదురు చూచేవారు ఇష్టలు. ఆమేన్. గత రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్తా వచ్చాడు, విశ్వాసము కానిది ఏదో అది మీరు చెప్పరా? చెప్పండి. పాపము. పాపం వల్ల వచ్చు జీతం మరణం. వెరీ సింపుల్. కనుక నువ్వు నేను ఎలా ఉండాలి? విశ్వాసముతో ప్రార్థించుకోవాలి, విశ్వాసముతో ఎదురు చూడాలి. విశ్వాస వీరుల పట్టికను పలుసార్లు హెబ్రీ 11వ అధ్యాయం ధ్యానించుకుంటూ మన విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఏ తెగులు మన గుడారము సమీపించకుండా, ఏ అపాయము మనకు సంభవించకుండా ఆశ్చర్యకరమైన ఆయన సహాయాన్ని అందించి నడిపిస్తాడు. ఇవన్నీ ఆయన సహాయాన్ని అందించి మనల్ని రక్షించాలంటే దేవునికి ఇష్టులుగా ఇష్టురాండ్రుగా మనం జీవించాలని బైబుల్ చెప్తుంది. మూడవదిగా మనం బైబుల్లో చదువుతుంటే దావీదు ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించటానికి శామ్యూయేలు ప్రవక్తని యెష్షయి ఇంటికి పంపించాడు. పంపించినప్పుడు యెష్షయి ఇంట్లో ఎంతమంది పిల్లలండి చెప్పండి? ఒకరు 8 మంది పిల్లలు. ఈ 8 మందిలో ఆఖరివాడు దావీదు. ఈ ఆఖరివాడు కూడా దావీదు ఇంట్లో లేడు, గొర్రెలు మేపుతూ ఉన్నాడు అడవిలో. అప్పుడే రాశాడు 23వ కీర్తన. ఏమని? యెహోవాయే. ఆగండి, ఆగండి. గొర్రెల్ని అడవిలో మేపుకుంటున్నాడు. ఏమండి? అక్కడ తండ్రి లేడు, తల్లి లేదు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, నీళ్లు పోసేవారు లేరు, గొర్రెలు మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్న దావీదు తన గొర్రెల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎక్కడ పచ్చగా ఆహారం ఉన్నదో, పచ్చిగల స్థలాలు ఎక్కడున్నాయో, శాంతికరమైన జలములు ఎక్కడున్నాయో తన గొర్రెల్ని దావీదు నడిపిస్తూ వస్తున్నాడు పచ్చని స్థలాల్లోకి. అప్పుడు అనుకున్నాడు దావీదు, నా గొర్రెల్ని నేను పచ్చిగల చోట్ల నడిపిస్తున్నాను కదా, నా గొర్రెల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాను కదా, నేనే ఒక గొర్రెనైతే, ఆమేన్, నా దేవుడు నాకు కాపరి అయితే నన్ను ఎక్కడికి నడిపిస్తాడు అని ఆ ఆత్మనేత్రాలతో ఆలోచిస్తూ ఆ ఆత్మలో హర్షిస్తూ అలాగ ఊహకు ఫీల్ అయిపోతూ ఆ 23వ కీర్తన రాశాడు. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, పచ్చిగల చోట్లలో నన్నాయన ఉండజేయును, శాంతియుతమైన జలముయుద నన్నాయనయే నడిపించును, నన్నాయనయే నడిపించును, కడాంధకారపులోయలలో నడచిన నేను భయపడను, నీ తుడ్డు కరయు నీ దండమును నా తోడయుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నా బ్రతుకు దినములను కృపాక్షే మాలు వెంటవచ్చు
చేయవచ్చును నా ప్రతుకు తినామొలల్లియున్ కృప చేమాలు వెంటవచ్చును నీ మందిరంలో నీ చిరకాలము నివాసం చేయ ఆశింతును హల్లెలూయా ఇన్ని చేసిన దేవుడు ఆఖరిగా అంటాడు ఆయన దావీదు దావీదుకు మామూలు సహాయం కాదండి దావీదు రక్షించిన విధానాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు రక్షిస్తా వచ్చాడు ఎందుకు వెళ్ళిన చోటల్లా సహాయం చేస్తా వచ్చాడు అనే సత్యాన్ని మనం గమనిస్తుంటే ఆయన తన బ్రతుకు దినములన్నిట దేవుని మందిరములో నివాసం చేయాలని తీర్మానం చేసుకున్నాడు ఇప్పుడు చాలామంది లేరు మందిరంలో మరి ఎక్కడికి వెళ్ళారు కారణం ఏంటంటే ఈ అనుభవాలు లేవు వాళ్ళు యేసయ్య మనకు కాపరుగా ఉన్నట్లయితే మనకేది తక్కువ కాదు ఎప్పుడు ఆయన కాపరుగా ఉంటాడో తెలుసా నీ జీవిత దినములన్నిట దావీదు వలె దేవుని సన్నిధిలో నేను నివాసం చేస్తాను నేను సన్నిధిలోనే ఉంటాను సన్నిధిలో ఉండటమే నాకు గొప్ప భాగ్యం అని ఎంచుకుంటాను నా ఆయన సన్నిధిలో నివసించాలని దివారాత్రులు నేను ప్రార్థించుకుంటాను దినవృత్తాంతాల 17 అధ్యాయాలు మీరు చూడండి మీ తర్వాత చూసుకోండి అయ్యా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా ఆశీర్వదించు నేను నా కుటుంబము చంద్రమండలంలో అడుగుపెట్టేట్టుగా ఆశీర్వదించమన్నాడు దావీదు నేను నా కుటుంబము ఒక 100 ఎకరాలు కొనుక్కుని గెస్ట్ హౌస్ కట్టుకుని అక్కడ ఉండాలని అనుకున్నాడు దావీదు నేను నా కుటుంబము ఒక 3 కిలోల బంగారం తొడిగి ధరించుకోవాలి అనుకున్నాడు దావీదు అన్నాడా ఏమని ప్రార్థన చేశాడు దేవా నేను నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండినట్లుగా చప్పట్లు కొట్టండి గట్టిగా నిత్యము నివసించినట్లుగా నిత్యము నిలిచి ఉండినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా కుటుంబాన్ని స్థిరపరచు దేవా యెహోవా నా కుటుంబాన్ని నువ్వు నీ సన్నిధిలో నిలిచి ఉండేటట్లుగా ఆశీర్వదించినట్లయితే ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ నిలిచి ఉండును గనుక ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుందని 17 అధ్యాయం ఆఖరి వాక్యంలో ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి దావీదుకు సహాయం చేసేటంటే మామూలు విషయమా మరి నీకెందుకు చేయడం నువ్వు ఇలా తీర్మానం చేసుకో నా అనుభవం చెప్తున్నాను వినండి నన్ను కనుకున్న తండ్రి చచ్చిపోయాడు నన్ను కన్న తండ్రి చచ్చిపోయాడండి దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళలా నిజం చెప్తున్నాను మీకు ఆ రాత్రే మీటింగ్ జరిగింది దైవ సేవకుల ద్వారా తెలిసింది ఆ దైవ సేవకులు వచ్చి మీ నాన్నగారు చనిపోయారంట అని చెప్పారు చెప్పిన ఆ కన్యలు దిగమింగుకొని ఆ దుఃఖాన్ని ఆపుకొని ఆ సభను జరిపి ఉదయాన్నే వెళ్ళాను మీరైతే ఏం చేస్తారు సభలు ఎదుగు ఇవ్వలేదు దేవుడు లేడు జీవుడు లేడు కొంతమంది అందరూ కాదండి అందరూ కాదు అని వెళ్ళిపోతారు మరి సభ పరిస్థితి ఏంటి ఆ రాత్రి సభ ముగించుకుని దేవుని సన్నిధిలో అనుభవి ఆనందించి సంతోషించి ఉదయం వెళ్ళాను వెళ్ళిన తర్వాత పిల్లారా అప్పటికే 2 రోజులు అయిపోయింది వాడు ఇంక రాళ్ళే అని నేను వెళ్ళకముందే సమాధి చేసేసారు భయంకరంగా దూషించారు నన్ను నువ్వు ఆ కొడుకువేనా సొంత తండ్రి చనిపోతే రాలేదు సేవా సేవ అంటూ పోయావు నువ్వు ఆ కొడుకువేనంటరా రే ఇక నింద అవమానం అంతా ఇంత నేను చెప్పలేను నిజమండి నిజం చెప్తున్నాను మీకు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళకి అట్లాంటి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అయినా మనము ఆధైర్యపడకూడదు ఆమేన్
సన్నిధిని ప్రతి ఆదివారం మనం విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం 100%. ఒక మనిషి సంతోషించాలంటే ప్రతి ఆదివారం రోజున ఆయన సన్నిధిలోనూ ఉండాలి. మిగిలిన 6 రోజులు నువ్వు వ్యాపారమే చేసుకో, వ్యవసాయమే చేసుకో, ఉద్యోగమే చేసుకో. ఆదివారం రోజున ప్రభుత్వం వాళ్ళు కూడా సెలవు దినం ప్రకటించారు. ఎందుకు? నువ్వు సన్నిధిలో ఉండాలని. నువ్వు పిక్నిక్కి వెళ్ళాలని కాదు, నువ్వు వనభోజనాలకు వెళ్ళాలని కాదు, నీకు సెలవు ఇచ్చింది బంధువులు ఇంటికి వెళ్ళాలని అసలే కాదు, శుభకార్యాలకు ఆ పెళ్ళి ఈ పెళ్ళికి అలా కాదండి. ఆదివారం సెలవు దినం ప్రభుత్వం కూడా ప్రకటించింది ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండాలని. ఆమేన్. కనుక 1,00,000 రూపాయలు ఇచ్చిన ఆదివారం రోజు నువ్వు ఎక్కడికి పోకూడదు. ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా ఆ 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపి నువ్వు వెళ్ళాలా, అది తీర్మానం. 1991 నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఏ ఆదివారము ఇక నుండి నేను దొంగిలించను, పోగొట్టుకోనయ్యా అని తీర్మానం చేశాను. ఈవెన్ టుడే 30 ఇయర్స్ అయింది, 30 ఏళ్ళు అవుతుంది. ఒక్క ఆదివారం పోగొట్టుకోవటం నాకు తెలియదు. ఎందుకు? తీర్మానం, తీర్మానం. నీ తీర్మానాన్ని బట్టి నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. మన తీర్మానాన్ని బట్టి దావీదుకు సహాయం చేసిన దేవుడు యేసయ్య మనకు సహాయం చేస్తాడు. మనం చేసుకున్న వాడంబెడిక, మనం చేసుకున్న ప్రమాణం. దైవ సేవకుడు చెప్తున్నాడు సభలో, అప్పుడు నేను రక్షించబడి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ దైవ సేవకుడు చెప్తున్నప్పుడు వీళ్ళు ఇలాగ చెప్తారు ఈ దైవ సేవకులు అనుకున్నాను. నిజం చెప్తున్నాను, మీకు అబద్ధం చెప్పట్లా. ఆ రాత్రి ప్రభు మాట్లాడాడు, నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రికాలా భాష బాలా కాబాలా భాష, దేవునికి అయ్యి ఆశీర్వాదం పొందుకో. స్వరం స్వరం, మిడ్ నైట్ 1:00 మే నెలలో, ఏంటి ఎవరు మాట్లాడారు నాతో అని నేను చూస్తే నా బెడ్రూమ్లో ఎవరు లేరు. ఆ రోజు తీర్మానం చేశానని పెట్టికెళ్ళి బిగించి నిజం చెప్తున్నాను మీకు, ప్రభువా నువ్వు నాకు ఏది ఇచ్చినా నీ వంతు నీకు ఇస్తానయ్యా. తీర్మానం. 30 ఏళ్ళు దాటిపోయింది, ఈవెన్ టుడే ఈరోజు వరకు కూడా ఆ తీర్మానాన్ని విడిచిపెట్టలేదు నేను. 4 రోజులు చేసుకుని, 10 రోజులు చేసుకుని, కష్టం వచ్చినప్పుడు చేసుకుని, శ్రమ వచ్చినప్పుడు చేసుకుని, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు చేసుకుని, రోగం వచ్చినప్పుడు చేసుకునేది కాదు తీర్మానం. నీ బ్రతుకు దినములన్నిట నువ్వు ఒక తీర్మానం కలిగి సాగాలి. ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నువ్వు సాగాలి. ఒక నాచీలు చేయబడిన వ్యక్తిగా నువ్వు ముందుకు సాగాలి. అప్పుడు నా యేసుని జీవితంలో ఆశ్చర్య కార్యములు చెయ్యనుగాక, సహాయము చెయ్యనుగాక, నీ కుటుంబాన్ని రక్షించునుగాక, నీ పిల్లల్ని కాపాడునుగాక, నీ యజమానుని కాపాడునుగాక, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. మళ్ళా కాపాడే యేసయ్య కొనకడు నిద్రపోయు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. అల్లి చెప్పండి, చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు. ఏది నీ తీర్మానం? ఎన్ని శాశ్వతమా? డబ్బు శాశ్వతమా? ఉద్యోగం శాశ్వతమా? వ్యవసాయం శాశ్వతమా? వ్యాపారం శాశ్వతమా? నా యేసు సన్నిధి శాశ్వతం. చప్పట్ల కొట్టండి గట్టిగా. నా యేసు సన్నిధి శాశ్వతం. నా యేసయ్య పరలోకం శాశ్వతం. శాశ్వతమైనది ఈ లోకములో ఏది లేదు. శాశ్వతమైన కాని దాని కొరకు నువ్వెందుకు ప్రయాసపడతావు? శాశ్వతమైన రాజ్యము కొరకు అబ్రహాము గారు ఎదురు చూసినట్లుగా సహోదరి సహోదరులారా, నువ్వు నేను ఎదురు చూడాలి. అప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు, చేస్తాడండి. తీర్మానం చేసుకోవాలి, జ్ఞానం కలిగి బ్రతకాలి,
అజ్ఞానంలో ఉండకూడదు. బైబిల్ చెప్తున్నది మనం చేసి చూపించాల. బైబిల్ రాసింది ఆయన ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందనివాడు ఎవడు రాసింది బైబిల్లో. ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందనివాడు ఎవడు అంటే ఎవడు లేడని అర్థం. దావీదే అంటారు, నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు నేనేమయ్యాను, ముసలోడయ్యా. నీతిమంతులు భిక్షమెత్తటం కానీ వాళ్ళ సంతతి విడవబట్టం కానీ నేను ఎన్నడూ చూడలేదంటాడు ఆయన. నిజమండి, అట్లాంటి ఒక తీర్మాన అనుభవాల్లో దావీదు వలె ప్రియమైన వారముగా, ప్రియమైన దేవుని ప్రజలుగా, ఆయన బిడ్డలమైన మనం, ఆయన రక్తం చేత కడగబడిన మనం, కృత నిబంధన ఇస్రాయిలు ప్రజలమైన మనం, అట్లా ఒక తీర్మానముతో కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాది దేవుడు నీ బ్రతుకుని ఆశీర్దిస్తాడు. నీ పిల్లల యొక్క అవసరతలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమలో తీరుస్తాడు. మన పిల్లల్ని ఉన్నత స్థలములందుకు ఎక్కిస్తాడు. అది నీ చేతుల్లో లేదు, నీ ఆలోచనల్లో లేదు, నీ అనుభవాల్లో లేదు. దేవుడు మన పిల్లల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టాలంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రమాణం చేయాలి. యెఫ్తా జయం పొందాడంటే కారణం ఏంటి? ప్రమాణం. అట్లా నువ్వు సాగు, దేవుడు నిన్ను ఆశీర్వించబడిపోతున్నాను అడుగు. 8 మంది పిల్లలు ఉన్నారు, శామ్యుయేల్ ప్రవక్తను పంపించాడు. శామ్యుయేల్ చూస్తున్నాడు, మొట్టమొదటి వాడు ఎవరు? మొత్తం పెద్ద కొడుకు ఎవరండి చెప్పండి కొద్దిగా? ఎలియాబా? ఎలియాబు. ఎలియాబు చాలా ఎత్తరి మనిషి, చాలా ఉంగరాలు జుట్టు కలిగి, రాజు టీవీ కలిగినోడు. అబ్బో, రాజుగా అభిషేకించడానికి నా పెద్ద కొడుకే సరైనోడు. తండ్రికి ఎవరిష్టం? తండ్రికి పెద్దోడంటే ఇష్టం, ఎందుకంటే త్వరగా చేతికి అందొస్తాడని. తల్లికి ఎవరిష్టం? కడసరపోడు ఇష్టం, ఆకారోడు ఇష్టం, ఎందుకంటే ఇంక పుట్టేవాళ్ళు లేరు కనుక. ఇక పుట్టేవాళ్ళు లేరు కనుక ఆఖరి పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లికి ఇష్టం. పెద్దోడు ప్రథమ ఫలం తండ్రికి ఇష్టం. ఇట్లా తండ్రి పెద్దవాడు మీద మక్కువ కలిగి, ఇదే మా పెద్దోడయ్యా అభిషేకించమంటే దేవుడు అంటాడు. సామ్యుయేల్ గారు కూడా అనుకున్నాడు, రాజు టీవీ గారు కూడా ఈడే రాజు అని చెప్పి అనుకుంటున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. 7 మంది అయిపోయారు. అప్పుడు ఇదేంటి 7 మంది అయిపోయారు? ఎస్సీ గారు, ఈ 7 మంది అయినా ఇంకా పిల్లలు ఉన్నారా నీకు అని ఎస్ఐని శామ్యుయేల్ ప్రవక్త అడుగుతుంటే, ఇంకొకడు ఉన్నాడయ్యా, బొడ్డోడు, బాలుడు, దావీదు, అడవిలో గొర్రెలు మేపుతున్నాడయ్యా వాడు అంటే, అవునా ఎస్ఐ, కడసారి వాడైన, కడసారి ఆఖరి వాడైన దావీదుని, చిన్నవాడైన దావీదుని త్వరగా కౌరు పంపించి పిలిపించు. అతడు నీ ఇంట్లోకి వచ్చే వరకు నీ ఇంట్లో నీళ్లు కూడా ముట్టను, నీళ్లు కూడా ముట్టను, మంచి నీళ్ళు కూడా తాగను, త్వరగా పిలిపించు అన్న వెంటనే కౌరు పంపించాడు. దావీదు వచ్చేసాడు. దావీదు చిన్న లంగోటి కట్టుకుని, గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలియదా, చిన్న పంచి కట్టుకుంటారు, తుండు వేసుకుంటారు, కర్ర పట్టుకుంటారు, అంటూ ఉంటారు. ఏమండి ఇక ఒంటి మీద బట్టలు లేవు, ఒక పంచి కట్టుకున్నాడు, ఒక తుండు గుండు వేసుకున్నాడు, నాన్నగారు పిలిచారని వచ్చేసాడు ఇంట్లోకి. ఆ ద్వారబంధం ఎదుట, ఆ ద్వారబంధం ఎదుట దావీదు, చిన్నవాడు బాలుడైన దావీదు అడుగుపెట్టిన వెంటనే, దావీదు అడుగుపెట్టిన వెంటనే సమయలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. నా దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. నా దేవుడు ఎవరు? దయించు అగ్నే ఉన్నవాడు. నా దేవుడు ఎవరో తెలుసా? తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువ లేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేది. ఆమేన్, ఆమేన్. ఇట్లా పాడుకుని పోతే పాటల కచేరి అయిపోతుంది. మీకు
ఒక మనోనేత్రం వెలగాలని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉంటాడు. మన దేవుడు ఎవరు? తల్లి తన బిడ్డలైనా మర్చిపోద్దు, కానీ మనల్ని కలలో కూడా మర్చిపోడు. కనుపాపవలి కాపాడేవాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానమని స్వతహాగా చెప్పాడు నా యేసయ్య. ఎవరో చెప్పిన మాట కాదు, నా యేసయ్య చెప్తున్నాడు. కనుపాపవలి కాపాడుతాడు. ఆ దావీదు వచ్చిన వెంటనే దేవుడు చెప్తున్నాడు, శామ్యూయేల్ తైల బుడ్డ తీసుకో. ఏ బుడ్డే? తైల బుడ్డి తీసుకో. శామ్యూయేల్ నేను కోరుకున్నవాడు ఇతడే, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే అంటున్నాడు దావీదు విషయంలో. చూసారండి, మనమేమో భౌతిక దేహాన్ని చూస్తాం, మనమేమో ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాం, మనమేమో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాం. అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది, పత్రికల్లో ఉంటుంది, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. నీ ఇంటి మీద, నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యవసాయ రంగం మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద, నీ రక్త సంబంధుల మీద, నీ పిల్లల మీద మనసు పెట్టుకోకూడదు. వాళ్ళ పక్కకు పెట్టాలి, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నీ పిల్లలు నువ్వు చెప్పినట్టు ఇంటల్లా వినకపోతే ఏం చేయాలి? కర్ర తీసి కొట్టాలా? కొట్టకూడదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ స్థితిని నా యేసయ్య మారుస్తాడు, వాళ్ళ బ్రతుకుని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు దావీదు వచ్చిన వెంటనే. వెంటనే తైలాభిషేకం, తైల బొట్టు తీసుకుని ఎందుకు కోరుకున్నాడు అనే సత్యాన్ని సమయలు మొదటి గ్రంథం 16:12-13 వాక్యాలు చదివితే, మొట్టమొదటగా ఆయన కోరుకున్న వ్యక్తి, రెండవదిగా అతడు ఎర్రని వాడు. ఎవరండి దావీదు? ఎవరు? వెరీ వెరీ బ్యూటీనెస్, సౌందర్యవంతుడు. ఈ సౌందర్య రాసులు, సౌందర్య దినుసులు రాయకల. దేవుడు చక్కటి సౌందర్యాన్ని, చక్కటి అందాన్ని, స్వచ్ఛతను మనకిస్తే మళ్ళీ పెయిరే అదేంటది నాకు అంటం కూడా రాదు, పెయిర్ అండ్ లవ్లీ. ఎందుకండి దినుసులు? ప్రకృతి సంబంధమైన వాటి వైపు ఎందుకు మన మనసు పెట్టాలి? అతడు ఎర్రని వాడంటే అర్థం ఏంటంటే, క్రొత్త నిబంధన ఇశ్రాయేలైన ప్రజలు మనం ఎర్రని వారిగా మార్చబడాలంటే యేసు రక్తము చేత కడగబడాలి. ఆమేన్. యేసు రక్తం చేత కడగబడిన వారు ఎవరు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసము అనుభవంలోకి వచ్చిన వారు, యేసు రక్తం చేత కడగబడిన వారు. ఎర్రని వాడును, చదవండి ఆ మాటలు. అతడు ఎర్రని వాడును, అతడు దావీదు ఎర్రని వాడు మొట్టమొదటిగా, రెండవదిగా చక్కని నేత్రములు గలవాడును, చక్కటి నేత్రములు కలిగిన వాడు, చూచుటకు సుందరమైన వాడునయు, చూస్తున్నాను చెప్పు సౌందర్యవంతుడు, సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మరలా మూలవాక్యం, దావీదుకు వెళ్ళిన చోటనెల్లా దేవుడు సహాయం చేస్తా వచ్చాడు. దావీదు వెళ్ళిన చోటనెల్లా రక్షిస్తా వచ్చాడు. గల కారణం ఏంటి? దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. నువ్వు నేను కూడా దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు వెళ్ళిన ప్రతి చోట ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకు అందిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు, నీ ఆలన పాలన చూస్తాడు, నీకే తెగులు రాకుండా కాపాడుతాడు, నీకే ఏది కొదువు లేకుండా ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో కృత నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకు తీర్చునుగాక. ఏ కొదువు ఉండదండి. నేను మీ కాపరిని కాదు, మనందరికీ కాపరి యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయనకు ఆయన నన్ను మీకు దేవుని మాటలు చెప్పడానికి సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారికి మధ్యలో మధ్యవర్తిగా ఒక కాపరిగా పెట్టాడు. మనందరికీ కాపరు ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే మన కాపరి, ఆయనే మన పోషకుడు, ఆయనే మన సంరక్షకుడు, ఆయనే మనకు బైబిల్ చెప్తుంది అనేక విధములైన సదుపాయములు కలుగు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాంటి అనుభవాల్లో నీవు నేను కొనసాగా. చక్క నేత్రములు కలిగిన వాడు, సుందరమైన వాడు, సౌందర్యవంతుడు, ఎర్రని వాడు. చక్క నేత్రములు అంటే అర్థం ఏంటి? ఏమండి? మంచి చూపు కలిగిన వాడు. కొంతమందికి మంచి చూపు ఉండదు, కొంతమంది బాగా ఉన్నత స్థితిలోకి వెళ్తారనుకోండి, ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుందో వీడికి, బాగా ఎదిగిపోతున్నాడు ఎదిగిపోతున్నాడు. ఆ చూపులు మంచి కాదు, చూపులు మంచి కాదండి. అందుకే దావీదు యోబు అంటారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఎలాగా చూస్తాను. చెడు చూపుల్లో నుండి, చెడు స్వభావాల్లో నుండి, చెడు మాటల్లో నుండి పిల్లారా మనం ఒక గొప్ప విడుదల పొందిన వారు, ప్రత్యేకించబడిన వారమై చెడును చూడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, చెడు స్వభావాలు కలిగి జీవించకుండా ఒక పవిత్రమైన చక్కని నేత్రములు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. క్రొత్త నిబంధన పరిచర్యలో, క్రొత్త నిబంధన గ్రంథములు మనం చదువుతూ ఉంటుంటే మన దేహాలకు మన కన్నులు దీపాలు. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, మరి పరిశుద్ధంగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు కూడా చీకటైపోద్ది అని రాసింది బైబుల్లో. చీకటైపోతే నీ కన్ను కనపడదు, ఇంకా చీకటైపోతే మన గమ్యం ఏంటో మనకు తెలియదు, అదో పాతాళానికి వెళ్ళిపోతాం, గొంతులో పడిపోతాం, అనేక అపాయాలకు గురైపోతాం. ఇవన్నీ మనం కలగకుండా ఉండాలంటే నువ్వు నేను సహోదరి సహోదరులారా, దావీదు వలె ఆశ్చర్యకరమైన సహాయం అందించబడాలంటే, దావీదు వలె మనం రక్షించబడాలంటే మనమందరము కూడా మనందరికీ చక్కటి నేత్రములు కలిగి జీవించాలి. హల్లెలూయా. కొన్ని చూపులు ఏమంటాయంటే వార చూపులు. మేకాలకి ఏ చూపు ఉంది? మనసులో ఏనపరిచే చూపు. దావీదు దేవుని మందసం ముందు శక్తికి మించి నాట్యం ఆడుతూ వస్త్రములు కూడా కనుగొన లేకుండా ఎందుకు నాట్యం ఆడుతున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను దేవుడు ఈ స్థితిలో పెట్టాడే, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈ స్థితిలో పెట్టాడే, ఆయన సన్నిధిలో మనం నేను నాట్యం ఆడకుండా ఎలా ఉండగలను? ఆ అంతర్భావాల్లో ఉన్న ఆ అనుబనువును పులకిస్తూ ఉల్లసిస్తూ దేవుని సన్నిధిలో దావీదు నాట్యం ఆడుతూ ఉంటుంటే కిటికీలను చూసిన భార్య సౌలు కుమార్తె ఏం చేసింది? ఇతడు రాజైనా అసలు రాజు ఇట్లా నాడమని నాట్యం ఆడు, దానికి ఏం తెలిసండి, బుద్ధి లేనిది. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడో, దావీదు ఏ గుంటలోంచి తీయబడ్డాడో, ఏ బండ నుంచి చెక్కబడ్డాడో దానికి ఏం తెలుసు అసలు? మోసే పాస్టర్ ఈ స్థితిలో ఉంటా కారణం మీకేం తెలుసు అసలు? ఖచ్చితంగా చెప్తున్నా నేను, గత 27 సంవత్సరాలుగా ఎన్నెన్ని శ్రమల్లోంచి పుట్టం వేయబడ్డాడో, అసలు దేవుడు ఏ స్థితిలోంచి నన్ను ఏర్పాటు చేశాడో ఈ పరిచర్య కొరకు మీకు తెలుసా? నాకు తెలుసు గనక నేను చెప్పకుండా ఉండలేను. చెప్పండి, కొట్టండి గట్టిగా. నాకు తెలుసు గనక నేను స్తుతించకుండా ఉండలేను. నాకు తెలుసును గనక నా బాధ, నా శ్రమ, నా హీనస్థితి, నా దీనస్థితి నాకు తెలుసును గనక ఆయన సన్నిధిలో స్తుతించకుండా ఉండలేను. ప్రియులారా, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించకుండా ఉండలేను. వైరస్ కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి అంటే కొంతమంది సతికిలు పడ్డారు, కొంతమంది దిక్కులు చూస్తూ ఉన్నారు, కొంతమంది కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. సేవకుడు ఒక మాట చెప్తున్నప్పుడు జ్ఞానంగా ప్రవర్తించాలి. దైవ సేవకుడు ద్వారా ఒక ఆజ్ఞ జారీ చేయబడుతున్నప్పుడు దాన్ని తూచా తప్పడం పాటించాలి. చేతులెత్తి ప్రార్థన చేయమంటే ఈ బలహీనతలో కూడా ఆ వెనక వైపు అత్తివాసి దగ్గర నేను నిలువు మోకాళ్ళ మీద ఉండి ఒక అర్ధగంట ప్రార్థన చేశాను. నిజం చెప్తున్నాను మీకు. ఎందుకు చేశాను? నాకు తెలుసండి నా స్థితి.
నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ బండ నుంచి చెక్కబడ్డానో, ఏ గుంట్ల నుంచి తీపడ్డా తెలుసా? తెలిసినవాడు మౌనంగా ఉండడు, తెలిసినవాడు యేసయ్యను స్తుతించకుండా ఉండలేడు. ఒకప్పుడు నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకుని గుర్తించి కృతజ్ఞత కలిగిన వారమై మనం జీవిస్తున్న వారమైతే మనం దేవుని సన్నిధిలో యేసయ్యను స్తుతించకుండా ఉండలేమో. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య సన్నిధిని పోగొట్టుకోలేమో. అవి ఏమి వెళ్తావులే ఉపవాసుకోవటానికి? వారం వారం వెళ్ళాలా? ఏమండి వారం వారం వెళ్ళాలా అనుకునే దానివి, వారం వారం వెళ్ళాలని అనుకునేవాడివి. మరి రోజు తినాలా? తిండి మానవు కదా, రోజు తినాలి రెండు ప్లేట్లు అనుకోవచ్చు కదా. అది అనుకో, తినాలా లేకపోతే ఉండలేవు. మరి తిండి కలుగు చేసిన వాడు ఎవరు? నీకు ఆహారం పెట్టిన వాడు ఎవడు? నీళ్ళు ఇచ్చిన వాడు ఎవడు? నీకు వస్త్రాలు ఇచ్చిన వాడు ఎవడు? నీకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఎవడు? నీకు సంతానం ఇచ్చిన వాడు ఎవడు? నీకు నీకు సంతోషం ఇచ్చిన వాడు ఎవరు? ఇంకిత జ్ఞానము కలిగిన మనుషులమైన మనం అలా ఆలోచన చేస్తూ అలా అన్వయించుకుంటూ మనం ఉంటే ఆయన స్తుతించకుండా ఉండలేమండి. ఆయన సన్నిధికి రాకుండా లోకములోనూ శపితమైన అనుభవాల్లో ఉండం మనం. ఈరోజు ఉపవాస ప్రార్థన, మనం వెళ్ళిపోవాలా అన్ని పనులు కట్టిపెట్టి అని ఒక తీర్మానం చేయాలి. ఈరోజు నువ్వు ఒక వడంబడిక చేసుకోవాలి. నా దేవుడు నీ గిన్నె నిండి పొర్లేటట్టు చేస్తాడు, నీకు అప్పు లేకుండా చేస్తాడు, నీకే తెగులు ఆవరించకుండా చేస్తాడు, నీ పిల్లల చదువుల్లో నీకు జయమిస్తాడు, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు కలుగు చేస్తాడు, నీ పిల్లలు భావి తరములో ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నారా. ఇలా చాపట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అట్లాంటి అద్భుతాలు మహత్త కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేస్తాడు. చివరిగా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం సంక్షిప్తంగా ఉంది. ఒక మాట చదివి ముగిద్దాం. 89వ కీర్తన 19 నుండి 24 వరకు చదివి ముగించుకుందాం, సమయం అయిపోయింది, చదువుదాం. అప్పుడు నీవు దర్శనమును నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. అప్పుడు నీ దర్శనము నీ భక్తులకి ఇలా సెలవిచ్చావు. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. నేను ఒక బలవంతునికి ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ప్రజలలో నుండి, కుటుంబములో నుండి, అన్నదమ్ముల మధ్యలో నుండి నేను ఒకరిని ఏర్పరచుకునే ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఏర్పరచబడిన వాడే దావీదు. ఆమేన్. ఆ ప్రజల్లో నుంచి ఒకరిని ఏర్పరచుకుని ఉన్నాను, ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి, నా పరిశుద్ధాత్మ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బలమైన బాహువు అతనికి ఎడతెగక తోడై ఉంటుంది. నా బాహుబలం అతన్ని బలపరుచును. నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. ఏ శత్రువును అతని మీద జయమునందు, ఏ శత్రువు అతని మీద జయమందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. దుష్టులు దోషకారులు అతని ఏ బాధ కలుగు చేయరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టేది. అతని ఎదుటి ఎవరు నిలవకుండా శత్రువులు అతని విరోధుల్ని నేను వెళ్ళగొడతాను, పడగొడతాను, ముక్కలుగా చేస్తాను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. అతని మీద పగబట్టుని వారిని, అతని మీద అసూయ చూపుతున్న వారిని, అతని హేళనకరంగా మాటలు వాడుతు వారిని నిలువనియను. నా విశ్వాస్యత, నా విశ్వాస్యతను, నా కృపయు, నా కృపయు అతనికి తోడై ఉండును. అతనికి ఎడతెగకుండా తోడుగా ఉంటుంది. నా నామమును బట్టి అతని కొమ్ము, నా నామమును బట్టి దావీదు కొమ్ము హెచ్చింపబడును, హెచ్చింపబడునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అతని కొమ్మును హెచ్చిస్తాను, అతనికి సహాయం చేస్తాను, అతని రక్షణ కలుగు చేస్తాను. ఇన్ని ఆశీర్వాదాలు మనకు కావాలంటే నువ్వు నేను సహోదరుడా సహోదరి దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా ఉండాలి. మనం చేసిన అతిక్రమాలు పాపాలు పశ్చాత్తాప్తులమై కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడు ఒక దైవ సేవకుని కుమారుడు. దైవ సేవకుడు కుమారుడు అయినప్పటికీ విచ్చలవిడిగా దేవుని
లోబడకుండా వ్యసనాలకు లోబడి అలవాట్లకు లోబడి బానిసత్వంలోకి వెళ్ళిపోయి తన జీవితాలు చేజేతులారా పాడు చేసుకున్నాడు. చివరికి తన బ్రతుకేమైపోయిందంటే బోన్ క్యాన్సర్. ఏ క్యాన్సర్? బోన్ క్యాన్సర్ వచ్చేసింది అతనికి. చావు బ్రతుకులో ఏలాడుతూ ఉన్నాడు. తల్లి కూడా వీడు సస్తే బాగుండు, వీడి బ్రతికి మాకు ఏం ఉపయోగం. తల్లి నవమాసాలు మోసి ఇద్దరు కూతుర్లైతే ముందు అయ్యా ఒక కొడుకుని, అయ్యా కొడుకునిస్తే నీ సేవ చేయిస్తానయ్యా అని దేవుని సన్నిధిలో వరపుత్రుడిగా పొందుకుంది ఆ బిడ్డని. ఆ బిడ్డను కనుక్కున్న తల్లి కథ కాదు మీకు చెప్పేది, చరిత్ర చెప్తున్న జరిగిన సంభవం చెప్తున్నాను. ఎప్పుడైతే తల్లిదండ్రులకి దేవునికి విరోధంగా పాపం చేస్తూ అక్రమాల్లో జీవిస్తూ అన్యాయంలో జీవిస్తూ కొనసాగుతూ వచ్చాడో, అతనికి వచ్చిన యవ్వన ప్రాయంలో సరిగ్గా 20 ఇయర్స్ 21 సంవత్సరం వయసులోనే యవ్వన దశలోనే బోన్ క్యాన్సర్ వచ్చేసింది ఆ కుర్రోడికి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు సహిస్తాడు, సహిస్తాడు, డొక్క చీలు చేస్తాడు, నీ దవడ పళ్ళు ఎరగొట్టువాడు నేనే అంటున్నాడు దేవాతి దేవుడు బైబిల్ గ్రంథంలో. ఆ క్యాన్సర్ జబ్బుతో రాయలు వెల్లూరు తీసుకెళ్ళారు హాస్పిటల్కి. ఇక్కడ డాక్టర్లు చెప్పారు 1 కోటి మందిలో ఒకరికి వస్తుందమ్మా ఈ విధమైన క్యాన్సరు, ఇది వచ్చిన వాళ్ళు బతకరు అని చెప్పారు డాక్టర్స్ రాయలవెల్లూరులో. అప్పుడు తల్లి, చివరిగా తల్లి, అసలు మాటలు వింటుంటేనే నా ఒళ్ళు పులకలించింది. ప్రియులారా, తల్లి చివరిగా ఒక న్యూ టెస్టమెంట్ బైబిల్ గ్రంథం ఇచ్చి, ఆ చచ్చిపోతాడు ఇంకా చావు నిర్ధారణ అయిపోయింది, డాక్టర్లు బతకడని చెప్పేశారు, జీవోత్సవాల మరణ పడకలో ఆ హాస్పిటల్లో పండుకొని ఉన్నాడు. నీ చావు నేను చూడలేను రా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళది ఈస్ట్ కూడా మరి. ఇదిగో చివరిగా న్యూ టెస్టమెంట్ ఇస్తున్నాను, ఒక మాట చెప్తున్నాను చివరిగా నీకు, బైబుల్లో ఉన్న మాట, అతిక్రమములు దాచిపెట్టుకున్న వారు వదిలరు, వాటి ఒప్పుకుని విడిచిపెట్టిన వారు కనికరించబడుదురుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లి చివరిగా బిడ్డను చూసుకుంటూ కన్నీళ్ళు విడుస్తూ, నా బిడ్డ సచ్చి మొదటి డాక్టర్లు నిర్ధారణ చేసేసారు, ఈ సావు నేను చూడలేదని, ఒరే ఇవన్నీ అతిక్రమాలు చేసేవా, చివరిగా ఈ క్రొత్త నిబంధన గుండెల మీద పెట్టుకుని, క్రొత్త నిబంధన గ్రంథాన్ని గుండెల మీద పెట్టుకుని, న్యూ టెస్టమెంట్ గ్రంథాన్ని, చివరిగా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసుకోరా, దేవుడు నీ మీద కనికరం చూపుతాడురా, దేవుడు నిన్ను లేపుతాడురా. శబాలారా కబాలారా బా రిబాలా. అని చెప్పిన వెంటనే ఇక చివరి దశలో వాడికి ఏది వేరే గత్యంతరం లేక, ఆ యవనస్తుడు కన్నీళ్ళు విడుస్తూ, మా అమ్మ చెప్పిన మాట నేను నోటుతో చెప్తున్నానయ్యా, నేను ఒక సేవకుడిని కుమారుణ్ణయ్యా, యేసయ్యా ఈ మరణ పడకలోంచి నన్ను లేపినట్లయితే నా అతిక్రమాలన్నీ ఒప్పుకుంటున్నాయి నాయన, నీ కనికరము చూపయ్యా, నీ వాత్సల్యము చూపయ్యా, నీ దయ చూపయ్యా అని ఒక వితిన్ సెకండ్స్ 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడంట. మాగానుగా నిద్ర పట్టింది. ప్రభు లేపాడు ఆ వ్యక్తిని. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రభు బాగు చేశాడు. జోసి ప్రశాంతిగా యవ్వన కాలం నడుము కట్టుకుని ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు సేవ చేస్తున్నాడు. బోన్స్ క్యాన్సర్ పోయింది. నా దేవుడు సజీవుడు, నా దేవుడు తన గాయపడిన అస్తమును చాపి మనందరినీ బాగు చేస్తాడు. అందరు లేచి నిలబడి మీ అతిక్రమాలు ఏమైనా ఒప్పుకుంటూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసుకోండి. అందరు లేచి నిలబడండి. అటు ఇటు తిరగొద్దు, కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. 1-2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తి, అయ్యా నీకు ఇష్టడుగా దీవిస్తానయ్యా, నీకు ఇష్టదాలుగా ఉంటాను. అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. 5 నిమిషాలు చెప్పి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. యేసయ్యా
ఎన్ని గొప్ప కార్యములు చేస్తా వచ్చావు తండ్రి. దావీదు వెళ్ళిన చోటనెల్లా సహాయం అందించిన దేవుడు, దావీదు వెళ్ళిన చోటనెల్లా రక్షించిన దేవుడు. నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, నా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు, నీ సమస్యల్లోంచి విడిపించబోతున్నాడు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడిపించబోతున్నాడు, నీ తెగుళ్ళలో నుంచి కాపాడబోతున్నాడు. ఆయన కాపాడు శక్తిమంతుడు. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్ముని చే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్ముని చే స్తుతి గానమే. అందరు పాడాలి, గొంతెత్తి గలమెత్తి స్వరం ఎత్తి ప్రభు నామాన్ని స్తుతించండి. జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమైన యేసయ్య నీకు కృతజ్ఞుడనై. జీవితమంతయు సాక్షినయులు, నా ఆధారమైన యేసయ్య నీకు కృతజ్ఞుడనై. జీవితమంతయు సాక్షినయులు, స్తుతి గానమే పాడనా, నూతనమైనది నీ జీవ మార్గము, మార్గము కంటే ఎంతో ఆశించదగిన యేసయ్యా. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నను చేర్చుటకై నాతో నీవుండి యేసయ్యా. నా గురి నీ సింహాసనము నను చేర్చుటకే నాతో